యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగుల భవిత స్కూల్ నందు జగంపేటకు చెందిన కరి సతీష్ దేవి దంపతుల ద్వితీయ కుమారుడు కరి మణిచరణ్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కుర్చీలు పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాండిల్ యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ అధ్యకులు జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ, మా వాలంటీరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గతంలో 2 సార్లు ఇక్కడ అందరికీ దుప్పట్లు బట్టలు పంపిణీ చేశామన్నారు. కరి సతీష్ దంపతులు మా సంస్థను సంప్రదించి మేము కూడా భవిత స్కూల్ పిల్లలకి ఏదైనా చేద్దామని అనడం, వెంటనే స్కూల్ వారిని సంప్రదించి వారి పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు కావాలని అడగడంతో 10 కుర్చీలు అందించారు. అలాగే పిల్లలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. వారి తండ్రి వికలాంగుల పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవాలని కోరిక ఉండడంతో ఈ విధంగా తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మణి చరణ్, తాతయ్య, నాయనమ్మ, కరి వరప్రసాద్, రాజేశ్వరి, బాబాయ్ కరణ్ కుమార్, క్యాండిల్ యూత్ వాలంటీరీ ఆర్గనైజేషన్ సభ్యులు, దళిత చైతన్యం జిల్లా అధ్యకులు వల్లూరి సత్యానందం, ఏఎండికేఎస్ వ్యవస్థాపక అధ్యకులు దిరిసాల పండు, ది జగంపేట హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు భవిత స్కూల్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జుత్తుక నాగేశ్వరరావు. నేను క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి ఈరోజు ఈ యొక్క భవిత ప్రత్యేక వనరుల స్కూల్ అని మన జగంపేటలో గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. మరి ఈ స్కూల్లో మేము గతంలో 2-3 సార్లు ఇక్కడ సహాయం చేయడం జరిగింది. దాన్ని మరి ఇక్కడ మన జగంపేటలో ఉన్నటువంటి కరి సతీష్ గారు వారు మేము చేసేటువంటి కార్యక్రమాలను చూసి మరి మా బాబు ఫస్ట్ వర్ధంతికి మేము కూడా మరి ఆ భవిత స్కూల్లోనే కాకుండా ఏదైనా వికలాంగుల స్కూల్లో మరి సహాయం చేయాలనే మంచి ఉద్దేశంతో వారు మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నేను ఎక్కడ చేయాలి ఏంటని ఆలోచన చేసినట్లయితే మరలా ఇదే స్కూల్లో ఏమన్నా మీకు ఇక్కడ స్కూల్లో అవసరతలు ఉన్నాయని నేను పద్మజ మేడం గారిని అడగడం జరిగింది. వారు ఇక్కడ అవసరత ఉందండి, మీరు ఏదైనా చేస్తే చేయండి అని వారు చెప్పడం, అలాగే అదే విషయాన్ని నేను ఇక్కడ సతీష్ గారికి చెప్పడం, సతీష్ గారు మంచి మనసుతో మరి ఒక మణి చర్మ బాబు ఫస్ట్ వర్ధంతిని మరి ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ బాబుకి ఒక కోరిక ఉండేదట, ఈ వికలాంగుల పిల్లల మధ్యలో నేను బర్త్డే జరుపుకోవాలి అని మంచి మంచి ఉద్దేశంతో బాబు ఎప్పుడూ వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి చెప్పేవాడట. మరి అదే మరి పాపం మన మధ్యలో లేకపోయినా సరే కానీ ఫస్ట్ వర్ధంతిని మనం ఈ యొక్క వికలాంగుల స్కూల్లో ఇక మనం ఇక్కడ ఈ ఫస్ట్ వర్ధంతిని జరుపుకోవడం మనందరూ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అంతేకాకుండా వారు ఈ స్కూల్కి సంబంధించి 10 కుర్చీలను వారు స్కూల్కి బహుకరంగా మరి బాబు పేరట వారు ఇవ్వడం కూడా జరిగింది. ఆ బాబు మరి ఎక్కడున్నా కూడా సంతోషంగా మరి ఉండాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరి మరెన్నో చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 50 మంది పిల్లలకు కూడా మరి మంచి భోజనం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు వారు మళ్ళీ ఆ బాబు బర్త్డేని కూడా స్మరించుకుంటూ మరి ఆ బర్త్డేని కూడా మరి ఎంతో ఘనంగా మరి ఇదే స్కూల్లో చేయాలని వారు చెప్పడం కూడా జరిగింది. మరి అటువంటి వారి కుటుంబాన్ని ఆ యొక్క బాధ నుండి తప్పించాలని భగవంతుని కోరుకుంటూ మా యొక్క క్యాండిల్ యూత్ వాలంటీర్ ఆర్గనైజేషన్ తరఫున వారు చేసినందుకు మేము మరింత ముందుకెళ్తూ ఎవరైనా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు కానీ పుట్టినరోజు కార్యక్రమాలు కానీ చేయదలుచుకుంటే మరి మా యొక్క క్యాండిల్ యూత్ వాలంటీర్ జగంపేటలో ఉంది. మరి ఎవరైనా సహాయ సహకారాలు చేయనట్లయితే మేము ప్రతి వారు చేసే ప్రతిదాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకుంటూ